మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే కావాలని ఒక సామాజిక వర్గానికే సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని, 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా, మద్దతు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు. కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంక్ మనకి రాదు. ఓటు బ్యాంక్ మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయని పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలని ఒక కుట్రకి తెరలేపారు. అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు. స్వయంగా ఆయన నోటుతో చెప్పినప్పుడు 2023 మార్చి 11 అనుకుంటా ఆ రోజున ఆయన నోటుతో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాల, ఒక్క నాయకరికి తప్పించి. ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు. బీసీలందరూ బయటకు వస్తారు, గట్టిగా మాట్లాడతారు, కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి, దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది. ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు. దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి. భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇది. ఇవాళ లేదనుకోండి, నాకు ఇవాళ లేదు. గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది? భీమవరంలో ఉన్నది 2 పార్టీలే కదా, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ. లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మతలబ్బేంటి? పోని అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకు సీటు కేటాయించవచ్చు కదా, కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా సీటు ఎందుకు ఇచ్చారు? మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా, ఇది కూడా పచ్చి అబద్ధం. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు. ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్, అంటే టీ టైం శ్రీనివాస్, పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం. మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈ రోజున పిఠాపురం వెళ్ళి మనం గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం? అనకాపల్లి సీటు ఎందుకు వదిలేసుకున్నాం? అక్కడ
నాగబాబు గారు పోటీ చేస్తారని కూడా అందరూ మాట్లాడుకున్నారు. నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా, ఉన్నారు కదా. మరి అంత అర్జెంటుగా, అంత అర్జెంటుగా ఎందుకు అనకాపల్లి సిటీని వదిలేసుకున్నాం? అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా, దాని వెనకాల మతలబ్ ఏంటి? నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతలబ్ ఏంటి? ఏంటి వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ, ఆ ప్రాంతంలో ఒక నేత అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు, కొంత డబ్బు వసూలు చేశారు. వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించాలి. గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని. ఇవాళ మీరు నాగబాబును వదులుకున్నారు, దీన్ని త్యాగం అంటారా, పొత్తు ధర్మం అంటారా? ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా, చాలా గట్టిగా మాట్లాడారు. ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు, దీని పొత్తు ధర్మం అంటారా? జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను. భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట. టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు, మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తాం. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టుకో. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికరం రాదు, గుర్తుపెట్టుకో. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా? అస్సలు వదిలేదు. ఎందుకంటే నేను చేసేది యుద్ధం, ఇది ఎవరిని స్పేర్ చేయను. నేను చేసేది యుద్ధం ఇది. మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లకు వెళ్ళిపోతానంటే అలాగే 2019లో చాలామంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను నేను. బాగా పనిచేశారు ఒక పంచకర్ల సందీప్ కానీ నిలబడ్డా, ఒక టీసీ వరుణ్ కానీ, మేము తెలియకపోవచ్చు, అనంతపురం చాలామంది యువత, ఒక చైతన్య కానీ, ఒక రామ్మోహన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలామంది ఉన్నారు, ఒక పోతిని మహేష్ కానీ. నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు, కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకునే వాళ్ళం, కానీ మంచిదే. నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే.
విదురు నీతిలో ఒకటి ఉండదు. ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని, అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని. అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న, మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కీవాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలాగా నా టీచర్ నాకు, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్పలా. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్నే లెటర్ పంపించాడు, ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను, నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో, అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను, నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు. వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రేపొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను, నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఎందుకంటే నేను మీరు నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి, పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపకండి. అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను.